5 years. భారత దేశంలో వాక్సినేషన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అని అనుకున్నటువంటి కొద్ది రోజులకే విపరీతంగా కేసుల సంఖ్య పెరిగిపోయి వాక్సిన్లు ఇప్పటికి అవసరం ఉంది భారతదేశం అని చెప్పేసి ఒక్కసారిగా అందరికీ తెలిసేలా చేసింది ఈ కరోనా వైరస్. మరి వ్యాక్సిన్ తీసుకోవాలంటే మన దగ్గర అసలు ఏమున్నాయి అవైలబుల్ గా? కోవాక్సిన్ ఉంది, కోవిషీల్డ్ ఉంది. ఇందులో కూడా ఆల్రెడీ సప్లై చేసినటువంటి వాటిలో, ఆల్రెడీ వినియోగించినటువంటి వాటిలో కూడా ఎక్కువగా అరౌండ్ 80-90% సప్లై చేసింది, ప్రొడ్యూస్ చేసింది ఎవరు? కోవిషీల్డ్ అంటే సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ఇప్పుడు సీరం ఇన్స్టిట్యూట్ హెడ్ ఎక్కడన్నా అదర్ పోనావాలా, లండన్ లో వెళ్ళి కూర్చున్నాడు. ఎందుకున్నావి ఏంటంటే నాకు భయంకరంగా బెదిరింపులు వస్తాయి, నా వల్ల కాదు అది అని అన్నాడు. సరే ఇప్పుడు అలా కాదు, వ్యాక్సినేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇంకా వేగవంతం చేయాలి కదా, 10 సంవత్సరాల పైబడిన వాళ్ళు కూడా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఎక్కువ వ్యాక్సిన్లు కావాలి, ఎక్కువ వ్యాక్సిన్లు ఇవ్వయ్యా బాబు అంటే బాంబు లాంటి వార్త చెప్పాడు. ఏకంగా 2021 జూలైలోపు ఎక్కువ వ్యాక్సిన్లు కనుక ఇవ్వాలంటే మా వల్ల కాదు, ఇప్పుడు ఏదైతే ఇస్తూ ఉన్నామో 6-7 కోట్ల వ్యాక్సిన్లు ఇస్తున్నామో పర్ మంత్, అంతకు మించి మేము ఎక్స్ట్రా ఇవ్వలేము అని చెప్పేలా ఉన్నాడు. మరి ఆ తర్వాత ఎలా ఏంటి అంటే ఎక్స్పెన్షన్ రేట్ కావచ్చు లేదంటే ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోవచ్చు, ఇవన్నీ మేము చేస్తున్నాం కాబట్టి జూలై నుంచి అంటే మేము 10 కోట్ల డోసులు ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అని అంటూ ఉన్నాడు. అరే ఒకసారి ఆలోచించవయ్యా, మీరు వచ్చేసి సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరితో టై అప్ అయ్యారు? ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా ఇండియాలో ఉండే పూణే ప్లాంట్ పక్కన పెట్టినట్టయితే వివిధ దేశాల్లో మీ ఉన్నాయి కదా ప్లాంట్లు, మరి ఎక్కడైనా తెచ్చుకోవచ్చు కదా. ప్రపంచంలోనే అది పెద్ద వ్యాక్సినేషన్ కంపెనీ మీది, మరి మీరెందుకు ఈ రకం చేయడం ఏంటి అంటే అన్ని చోట్ల కూడా అన్ని దేశాల వాళ్ళు ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు, సో వాళ్ళకి మేము పంపి తీరాల్సిందే అన్నారు. అరే నువ్వు పుట్టింది ఇండియా కదా, ఇండియాలో మరి నువ్వు ఎందుకు ఏంటంటే ఏంటంటే ఇండియా ఇండియా అంటూ ఉన్నారు, నాది నా దేశం మీద నాకు ప్రేమ ఉండదా ఏంటి? ఫిబ్రవరిలో వాళ్ళు మాకు చెప్పింది అసలు ఎంత ఏంటి అన్నప్పుడు కేవలం 21 మిలియన్ డోసులు మాత్రమే అడిగారు, అంటే 2 కోట్ల 10 లక్షలు మాత్రమే వాళ్ళు అడుగున్నారండి. ఆ అడిగినప్పుడు కూడా మాట మాత్రం కూడా మాకు ఎక్స్ట్రా కావాలని చెప్పేసి ఏమీ చెప్పలేదు. ఏమీ చెప్పకపోగా మార్చిలో వచ్చేసి ఆల్ ఆఫ్ సడన్ గా 110 మిలియన్లు అంటే 11 కోట్ల డోసులు కావాలన్నారు. కింద మీద పడి ఎలాకలా మేము సప్లై చేస్తా ఉన్నాం, ఇప్పుడు అది ఇంకా ఎక్స్ట్రా అంటే మేము ఎక్కడ చేయగలగాలి? మొన్న వచ్చేసి 3000 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చున్నారు, 3000 కోట్లు వచ్చేసి సాయం అన్నట్టుగా అన్నారు. సో దాంతో ప్లాంట్ ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేసుకుని ఇదంతా చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ వేరే దేశాలు చాలా వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇచ్చి వీళ్ళకిచ్చి ఎక్కడవుతుంది? సో రాంగ్ అనే కమిట్మెంట్ ఇవ్వలేను, సో ఇది పరిస్థితి. మరి వివిధ దేశాలు అంటే చెప్పిన కదా ఆల్రెడీ, అక్కడ ఆల్రెడీ ఉండిపోయిన వేరే వాళ్ళకి ఇవ్వాల్సి అని చెప్పేసి అంటా ఉన్నాడు. అంటే ఇది అర్థం ఏంటి, ఫిబ్రవరిలోనే వ్యాక్సిన్లు మన వాళ్ళు కోవిషీల్డ్ వాళ్ళ దగ్గర తీసుకు కోవాక్సిన్ వాళ్ళ దగ్గర సారీ ఈ సీరం వాళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు మాట మాత్రం ముందుగా హింట్ ఇచ్చున్నట్టుగా మిగతా దేశాల కాపీ ఇక్కడే ఇచ్చేసేవాడు అనమాట. బట్ మనం చెప్పలా. ఆల్ ఆఫ్ షెడ్యూల్ ఎందుకు వచ్చింది ఏంటంటే మొన్న మోదీ అన్నట్టు తుఫాన్ అనుకోవాలి, ఉప్పు అనుకోవాలి, ఏదో ఒకటి, బట్ ముందు చెప్పలేదు, నాకు చెప్పినట్టు ఇంత వచ్చేది కదా అని అంటూ ఉన్నాడు. సో కన్క్లూజన్ ఏంటి ఈ వీడియోలు అన్నప్పుడు, ఇక మనం అమెరికా సంబంధిత వ్యాక్సిన్లు ఏవైతే ఉంటే వాటి మీద బేస్ అవ్వాలి, బ్రిటన్ కి వ్యాక్సిన్ వాళ్ళ ఆధారంగా వ్యాక్సిన్లు ఏవైతే వాళ్ళ మీద ఆధారపడేది, జపాన్ కొన్ని ఉన్నాయి అండ్ ఇప్పుడు రష్యా స్పుత్నిక్ వి ఇవి ఉన్నాయి, ఇప్పుడు వీటన్నిటి మీద బేస్ అయితేనే మనం వ్యాక్సిన్లు వచ్చేసి త్వర త్వరగా అందరికి ఇవ్వగలుగుతాం. మరలా ఇక్కడ కూడా ఓ రకం చెప్పాలంటే అత్యంత నీచమైన పనికి పాల్పడారు కొంతమంది. వాళ్ళు ఎవరు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వివరిస్తాయి. ఎందుకంటే 18 సంవత్సరాల పైబడిన వాళ్ళకి వ్యాక్సిన్లు ఇవ్వాలి అంటే చాలా రాష్ట్రాలు చేతులు ఎత్తేస్తే 11 రాష్ట్రాలు ఇవ్వడానికి రెడీ అవుతుంది. అందులో ఒక రాష్ట్రం మాత్రం మినిమం 80% దాదాపు వ్యాక్సిన్లు కలిగి ఉండి 18 సంవత్సరాల పైబడిన వాళ్ళకి ఇచ్చింది. ఆ ఒక రాష్ట్రం ఏంటి, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మాత్రం సీరం ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి ఏదైతే రావాల్సిన కోవిషీల్డ్ ఎక్సెస్ వచ్చే ఛాన్సే లేదు, ఇప్పుడు ఏవైతే అవే కంటిన్యూ అవుతా ఉంటాయట, జూలై వరకు కూడా 18 సంవత్సరాల పైబడిన వాళ్ళకి చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్లు అందవు, కేవలం 40 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం వ్యాక్సిన్లు ఇస్తారు. అది కూడా కొంచెం స్లోగానే మూవ్ అయ్యి తప్ప ఫాస్ట్ గా మూవ్ అయ్యే పరిస్థితి కనిపించలేదు. జాగ్రత్తలు తీసుకుంటేనే బతుకుతాం, జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాక్సిన్ అందదు అండ్ మరో కరోనా కబలిస్తుంది. సో ఏదైనా మన చేతుల్లోనే ఉంది, జూలై వరకు కష్టమే అని చెప్పేసి చేతులు ఎత్తేసాడు సీరం ఇన్స్టిట్యూట్ హెడ్ అదర్ పూనావాలా.